అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. ఇప్పటికీ అలాగే ఉన్నారమ్మా. అయ్యో భలే భరే. నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట? నా హృదయంలో నిదురించే చెలి. చక్కటి పాట, నాకు చాలా ఇష్టం ఆ పాట. నేను ఆ పిక్చర్లో ఈ పాట ఆరాధన అని జగపతి పిక్చర్స్ ఆరాధన పిక్చర్లో నాగేశ్వరరావు గారు హీరో, సావిత్రి గారు హీరోయిన్. మేమందరం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. నేను నాగేశ్వరరావు గారికి మరదల రోల్ అనమాట యాక్ట్రెస్ అని అందరూ. ఒక మంచి క్యారెక్టర్ నాది. ఆ పాటలో ఆయన పాడుతున్నప్పుడు, ఆ పియోనో వేస్తున్నప్పుడు నేను పైనుంచి అలా దిగి వస్తాను. అదే నా ఫస్ట్, అప్పుడు నాకు టీనేజ్ అనమాట. ఇంకా నేను హీరోయిన్గా వర్క్ చేయలేదు. నేను 16 ఇయర్స్ అలా ఉంటాయి నాకు అప్పుడు. అది నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు. అది ఎందుకంటే నాగేశ్వర గారు అందులోనే ఫస్ట్ నేను చూశాను ఆ పిక్చర్లోనే. అవును, ఆయనతో యాక్ట్ చేశాను కూడా కలిసి. అవును, ఆయనతో చాలా సీన్స్ అవి యాక్ట్ చేశాను. ఆ పిక్చర్ నాకు చాలా ఇష్టమైన పిక్చర్. అమ్మ, మీ ఒరిజినల్ పేరు కుసుమకుమారి. కుసుమకుమారి గారి నుంచి రాజశ్రీ గారుగా మీ పేరు నామకరణం ఎవరు చేశారు? ఓబ్బో, ఇది చెప్పాలంటే కొద్ది చిన్న కథ ఉంది, అది చెప్పిన తర్వాత చెప్తాను. నా పేరు అంటే మా మదర్ వాళ్ళు పెట్టిన పేరు. ఆ కాలంలో వచ్చి కుసుమహర్నాథ్ అని ఒక బాబా గారు ఉండేవారు అన్నమాట. ఆ పేరు నాకు కుసుమకుమారి అని పేరు పెట్టారు. తర్వాత నేను చెన్నైకి రావటం, తర్వాత స్కూల్ డేస్ ఇవన్నీ అయిన తర్వాత నా ఎంట్రీ వచ్చి ఫస్ట్ ఏబీఎం స్టూడియోలో నేను అంటే షూటింగ్ చూడటానికి వెళ్ళాను. నేను యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అది లేదు. వెళ్ళినప్పుడు ఏదో షూటింగ్లు అవి అన్నీ చూస్తున్నప్పుడు, స్టూడియోలు అన్నీ చూస్తున్నప్పుడు సెట్లన్నీ నన్ను ఏవిఎం శెట్టి గారు చూడటం, తర్వాత జమున గారు పక్కన ఉన్నారు, దండాయుత పాణి పిల్ల అని మాస్టర్, పెద్ద డాన్స్ మాస్టర్. అవునవునవును. ఆయన ముగ్గురు ఉన్నారు అక్కడ వచ్చి చిన్న చిన్న ఏజ్ గ్రూప్ పిల్లలు, ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట. అప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను బయట, అప్పుడు మేము చూడటానికి వెళ్ళాం, నేను షూటింగ్ ఎలా ఉంటుంది, స్టూడియో ఎలా ఉంటుందని చూడటానికి వెళ్ళిన పిల్లని నేను. మా బంధువులు ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళాను అనమాట. అప్పుడు బయట నుంచి చూస్తున్నప్పుడు సెట్టిఆర్ గారు వచ్చి నన్ను చూశారు. చూసి ఈ పిల్ల కొద్దిగా జమున గారిలాగా మంచి పొడుగు ఫేస్ బాగుంది, ఆ పిల్ల ఎవరు, ఆ పిల్ల అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి, జమున గారికి చిన్నప్పుడుగా చిన్నప్పుడు క్యారెక్టర్ అన్నారు. అంటే మా మాస్టర్ గారు వచ్చి నాకు దండాయుధ పాణి పిల్ల గారు వచ్చి చిన్నప్పుడు మేము జమున గారు మేమందరం ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం, దామలింగయ్య గారు అందరం అనమాట. అప్పుడు మాస్టర్ గారు వచ్చి జమున గారి ఇంటికి వస్తుండేవారు అనమాట రిహార్సల్స్ అవి చెప్పడానికి డ్యాన్స్ అది. అప్పుడు నాకు తెలుసు మాస్టర్ గారు, నమస్కారం అండి అనేదాన్ని అలా డ్యాన్స్ చేస్తుంటే చూసేదాన్ని అలాగా పరిచయం అనమాట నాకు మాస్టర్ గారు. అప్పుడు ఏమైందంటే అయ్యో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు యాడ్ చేయరు, ఏదో చూడటానికి వచ్చింది ఆ పిల్ల, నేను ఇది పిలవండి అన్నారు. పిలిచి ఊరికే డ్యాన్స్ ఇలా ఇలా చేయమంటే చేశాను అనమాట. చిన్నపిల్లలు కదా, చేయమంటే చేయటమే తప్ప ఇంకేం తెలియదు. చేసినప్పుడు అమ్మాయి బాగుంది, జమున గారికి చిన్నపిల్లగా ఈ అమ్మాయిని బుక్ చేద్దాం అని. అప్పుడు మా ఇంట్లో వచ్చి మా సిస్టర్ని అడిగితే, మా సిస్టర్ కొద్దిగా మ్యూజిక్ వీణ అంతా బాగా నేర్చుకునేవారు, చిన్నప్పుడు వాయించేవారన్నమాట మా మదరును మా సిస్టరు. అంటే మా సిస్టర్ అంటే నాకంటే 21 ఇయర్స్ పెద్ద ఆవిడ. అబ్బో, ఆవిడనే మా మదర్ అనుకునేవారు అందరూ. మా మదర్కి వచ్చి నేను లేటుగా పుట్టాను. అంటే మా సిస్టర్కి ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత మా అక్కయ్యకి, నేను మా మదర్కి పుట్టాను అనమాట. ఓహో, సో మీ అక్కయ్య కొడుకులు మీకంటే పెద్ద? పెద్ద. నేను వాళ్ళని వచ్చి అన్నయ్య అన్నయ్య అనేదాన్ని, ఎందుకంటే అక్కయ్య కొడుకులకి నేను పిన్నెన్ అవుతాను కదా. అవును, నేను నన్ను సిస్టరు అని పిలిచేవారు, వాళ్ళని వచ్చి అన్నలాగా ఉండేవారు అనమాట. అలా ఉన్నప్పుడు మాస్టర్ గారు చెప్పారు. చెప్తే మా సిస్టర్ అంది, అయ్యో మా అమ్మ ఒప్పుకోలేదు, అయ్యో సినిమాతో వద్దు, మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తాం మేము. ఇది కొద్దిగా చదువు అయిన తర్వాత మా నాన్నగారికి ఏంటంటే డాక్టర్ చదివించాలని ఉండేది. అందరూ డాక్టర్ డాక్టర్ అంటున్నారు, కానీ నేను డాక్టర్ అవ్వకుండా ఏం చేశా అంటే మా అమ్మాయిని చదివించి పెళ్లి చేయాలండి, మా సంబంధం దగ్గర సంబంధం ఉంది అని మా మదర్ చెప్పారు. మాస్టర్ గారు అన్నారు, చిన్న వేషం అమ్మ, ఒక డ్యాన్సు శివుడు శివలింగం దగ్గర ఒక డ్యాన్స్ చేస్తుంది, అప్పుడు పెద్ద పిల్ల అయిపోయేసరికి జమున గారు అయిపోతారు, అంతే పెద్ద ఇది లేదు అన్నారు. అప్పుడు మా ఇంట్లో మా అమ్మ, సరేలే చిన్న వేషమే కదా ఎక్కడ కనబడిపోతుంది అనుకుని సరే అని ఒప్పుకున్నారు. ఆ సాంగ్ చేశాను నేను. చేసిన తర్వాత నన్ను ఏం చేశారంటే పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు అక్కడ ఏబీఎం స్టూడియోలో, 3 ఇయర్స్ అనమాట. అప్పుడు పర్మనెంట్ ఆర్టిస్ట్ అంటే నెల జీతం ఇస్తారనమాట. అవునవును, వాళ్ళకే కాంట్రాక్ట్లో కట్టుబడి ఉంటారు. తర్వాత అన్నీ వాళ్ళే నేర్పిస్తారు నాకు, అన్ని లాంగ్వేజ్లు డ్యాన్స్ అంతా ఫ్రీ అనమాట. కార్ పంపిస్తారు అక్కడికి వెళితే. అదే మా ఇంట్లో ఉన్నారు, అయ్యో స్కూల్లో చదువుతుంది అమ్మాయి ఎలాగా అంటే
వాళ్ళు అన్నారు స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కార్ పంపిస్తామ్మా, వచ్చి ఒక 1 అవర్ అక్కడ స్టూడియోలో వెళ్ళిపోయి అన్నీ చూసుకొని అన్నీ మరీ సరదాగా ఉండేదిలేండి. ఎందుకంటే ఆ కాలంలో మేము చిన్నపిల్లలం అప్పుడు మిస్ అమ్మ ఇవన్నీ హిందీ ఆర్టిస్టులు లేదు, బాంబే నుంచి వచ్చేవారు, మీనా కుమారి గారు వీళ్ళందరూ, అశోక్ కుమార్ వీళ్ళందరూ వచ్చారన్నమాట. అక్కడ షూటింగ్స్ జరిగేవి, హిందీ పిక్చరు, అన్ని పిక్చర్లు, అన్ని లాంగ్వేజ్లు అనమాట, తమిళ్ తెలుగు అన్నీ, పెద్ద స్టూడియో అనమాట. ఈవెన్ స్టూడియో అంటే అదేమిటో నాకు తెలీదు. నాకు ఈ 3 అక్షరాలు ఉన్నాయి చూసారా, ఏవిఎం. అవును, నా పేరు రాజశ్రీ. అది నా పేరు ఎవరు పెట్టారని మీరు అడిగారు కదా, అది రాజశ్రీ అనేది ఎవరు పెట్టారంటే, అదే చిన్నపిల్లకి యాక్ట్ చేసినప్పుడు ఒక 13-14 ఇయర్స్ అప్పుడు మేకప్ టెస్ట్ పెట్టారన్నమాట నాకు ఆర్ఆర్ చంద్రన్ అని చెప్పి పెద్ద కెమెరామెన్ ఆయన, తమిళ్ శివాజీ మూవీస్లో ఆయన పెద్ద కెమెరామెన్ అనమాట వాళ్ళ పిక్చర్స్కి. ఆయన ఒకరోజు నాకు టెస్ట్ తీస్తారన్నమాట, కెమెరా ఫొటోస్ అవి తీస్తారన్నమాట. అప్పుడు చూసి చాలా బాగుంది, సన్నగా ఉండదండి చిన్నపిల్లనప్పుడు. ఆ డ్రెస్ అది వేసి ఫొటోస్ తీసిన తర్వాత చాలా బాగుంది అమ్మాయి, ఫీచర్స్ చాలా బాగున్నాయి అంటూ, కుసుమకుమారి ఏమిటి అని, తమిళ్లో ఏదో కుసుమకుమారి అంటే కొద్ది బాగాలేదనేసి, పేరు బాగాలేదు, పేరు మారుస్తే బాగుంటుందని. మా సిస్టర్ అన్నారు, ఏం పేరు మారుస్తామండి, దేవుడి పేరు అది ఇదే అని అన్నమాట. అంటే లేదు, పేరు మారుద్దాం అంటూ కొన్ని అక్షరాలు ఇచ్చారన్నమాట. ఈ అంటే అప్పుడు జాతక ప్రకారం నా నక్షత్రానికి వాటికి ఏ ఫస్ట్ అక్షరం ఏం వస్తే బాగుంటుందని కొన్ని అక్షరాలు ఇచ్చి సెలెక్ట్ చేయమన్నారు. అందులో ఈ ఉంది, శ్రీ ఉంది, జా ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఉండేసరికి నేను, నాకెందుకు తెలియదు అప్పుడు, గబుక్కని తట్టింది, రా ఉంది, జా ఉంది, శ్రీ ఉంది, రాజశ్రీ అంటే బాగుంటుంది కదా అంటే, ఓ బాగుంది అని అన్నారు. అనుకోకుండా అది ఏమిటో, ఆ దైవ నిర్ణయమో ఏమిటో తెలీదు, ఆ 3 అక్షరాలు నాకు ఏవిఎంలో ఫస్ట్ యాక్ట్ చేశాను. నా పేరు కూడా అదేలా కుదిరింది అనమాట, రాజశ్రీ అని. చూడండి మీరు, నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కూడా ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఏవిఎం, ఎంఏవి పిక్చర్స్, ఎంఏవి అలాగ వస్తుంది అనమాట, ఎంజీఆర్ అలాగ 3 అక్షరాలతో వచ్చేవి. అదేంటో నా రాశికి, ఎందుకంటే నా రాశి ఏంటంటే నాది పునర్వసు నక్షత్రం అంటే శ్రీరాముడు నక్షత్రం అనమాట. నాది అది రాముడికి నాకు ఏదో ఒక సంబంధం ఉంది, తర్వాత చంద్రుడికి నాకు కూడా చాలా, నా రాశి అధిపతి చంద్రుడు అనమాట. దాంతో నాకు ఆ చంద్రుడికి నాకు ఎందుకో సెట్ అయిపోయింది. నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేసిన పిక్చర్లన్నీ తెలుగులో, మీరు చూసారో లేదో పాత పిక్చర్లు, ఎప్పుడు చంద్రుడు ఉంటానమాట, చంద్రుడితోనే ఆ పాట అండి. ఫస్ట్ పెళ్ళి కాని పిల్లలు అని ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను నేను, పెళ్లి కాని పిల్లలు అంటే నేను హీరోయిన్ కాదు, అంటే నాకు జోడి కాంతారావు గారు, జమున గారును రామారావు గారు, జగ్గయ్య గారును జమున గారు, తర్వాత 5 ఎవరో పెళ్లి కాని పిల్లలు ఉంటారనమాట, అందులో కాంతారావు గారి పక్కన నేను. అందులో ఒక సాంగ్ అది ఫస్ట్ మూన్తోనే వస్తుంది. అన్ని పిక్చర్లు ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన పిక్చర్లు అన్నీ కూడా చంద్రుడికి నాకు ఏదో ఒక అనుబంధం ఉంది, అనుబంధం ఉంది అనమాట. కనుక ఆ పిక్చర్ అయిన తర్వాత నేను కాంతారావు గారితో అమ్మా ఫస్ట్ నేను చిన్నప్పుడు, ఎందుకంటే ఎవరు కాంతారావు గారి గురించి అడగటం లేదు, నేను చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కనుక శాతం మీరే కదమ్మా చేసాము. కానీ ఇంటర్వ్యూలో ఎవరు సాధారణంగా ఎక్కువ మంది అడగటం, వాళ్ళు అడుగుతుంటారు మనం క్వశ్చన్స్ చెప్తాం. కాంతారావు గారిది మొన్నే ఆయన ఏదో 100 ఇయర్స్ ఫంక్షన్ ఏదో అయిందంట తెలిసింది. అంటే ఆయనతో నేను యాక్ట్ చేసినవి చాలా పిక్చర్లు చిన్నప్పుడు, మాంగళ్యం కొన్ని చాలా పిక్చర్లు చెల్లులుగా యాక్ట్ చేసేదాన్ని ఆయనకి, అంటే చిన్నపిల్లని నేను అప్పుడు. అప్పుడు ఆయనకి కాంతారావు గారికి దేవిక గారు, కృష్ణకుమారి గారు, సావిత్రి గారు వాళ్ళు జోడిగా ఉండేవారు అన్నమాట. మేము చిన్నపిల్లలం కదా, నన్ను చెల్లులుగా వేశారు అనమాట కాంతారావు గారికి. మాంగళ్యం మిగతా పిక్చర్లు అన్నింటిలో చెల్లులుగా, నా పక్కన వచ్చి రామకృష్ణ ఎవరో ఉండేవారు అలాగ. తర్వాత నేను భక్త శబరి అనే పిక్చర్లో ఫస్ట్ భక్త శబరిలో సీతగా యాక్ట్ చేశాను నేను. అందులో హర్నాథరాజు ఆయన రాముడు, లక్ష్మణుడు వచ్చి రామకృష్ణ, తర్వాత రావణాస్ ఎల్విజయ లక్ష్మి వచ్చి సూర్పడక, ఎస్వి రంగారు వీళ్ళందరూ ఉన్నారు. భక్త శబరి అని పండ్రీబా గారు యాక్ట్ చేసిన పిక్చర్ ఇది, అది ఎక్కడ యూట్యూబ్లో లేదు. అలాగా నాకు పేర్లకి కొన్ని సంబంధాలు అలా కుదిరాయి. తర్వాత నా పేరు ఇంకో పేరు కూడా ఉంది, మీకు తెలుసో తెలియదు, తెలుసుగా తెలుసా, ఏంటి, గ్రేసీ. అయ్యో మలయాళంలో బాలే చెప్పమ్మా, గ్రేసీ, ఎంత గ్రేస్ కాదు, నేను ఎవరితో వింటుండే నా పేరు చాలా గొప్ప అంటే
అమ్మ మీరు ఏ భాషకి ఆ భాష విడిపోయారు పూర్తిగా వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ సంస్కృతి వాళ్ళ యాక్టింగ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానిలో.